హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులకు అనుగుణంగా మూడు రోజులు తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఈరోజు బులియన్ మార్కెట్లో ఒక్కసారిగా భగ్గుమంది భారీగా పెరిగాయి గోల్డ్ రేట్స్ దేశీయంగా బంగారంపై కొనుగోలు సెంట్రల్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు అంతర్జాతీయ అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపి ఒక్కసారిగా బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణమయ్యాయి హైదరాబాద్ మార్కెట్లో గత రెండు రోజులుగా భారీగానే తగ్గింది బంగారం ధర ఈరోజు మాత్రం భారీగా పెరిగింది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఏకంగా నాలుగు వందల పది రూపాయలు పెరిగింది దీంతో నలభై నాలుగు వేల ఏడు వందల ఇరవైకి చేరింది అదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఏడు వందల ఇరవై రూపాయలకు పెరిగింది దీంతో నలభై ఎనిమిది వేల ఏడు వందల తొంభైకి చేరింది బంగారం కొనాలి అనుకునే వారికి మాత్రం బంగారం హైదరాబాద్ విశాఖ విజయవాడ మార్కెట్లలో భారీగా పెరిగాయి ఇక వెండి కూడా అదే బాటలో నడుస్తోంది వెండి ధరలు నిలకడగా కొనసాగడం లేదు ఈరోజు ధర పెరిగితే మరో రోజు తగ్గుతోంది ఇటు వ్యాపారం నుండి కొనుగోలు భారీగా పెరగడంతో రేటు కూడా భారీగానే వస్తోంది గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఈరోజు మాత్రం స్వల్పంగా పెరిగింది కేజీ వెండి ధర నలభై ఎనిమిది వేల ఏడు వందల యాభైకి చేరింది పరిశ్రమ యూనిట్లు నాణ్యపు తయారీదారుల నుండి డిమాండ్లు పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణం ఢిల్లీ మార్కెట్లో వరుసగా రెండో రోజు యథావిధిగా కొనసాగింది బంగారం ధర ఇవాళ మాత్రం కాస్త తగ్గింది నేడు బంగారం ధర వంద రూపాయలు తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర నలభై ఏడు వేల మూడు వందలకు వచ్చింది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తగ్గడంతో పది గ్రాములకి నలభై ఐదు వేల ఐదు వందలకు చేరింది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది పసిర్ ధర ఔన్స్కి సున్నా పాయింట్ ఐదు ఆరు శాతం పైకి కదిలింది దీంతో ధర ఔన్స్కి పదిహేడు వందల ఇరవై ఎనిమిది డాలర్లు చేరింది బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం దిగొచ్చింది అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర ఔన్స్కి సున్నా పాయింట్ సున్నా ఆరు శాతం తగ్గుదలతో పద్దెనిమిది డాలర్లకి చేరింది దాదాపుగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వాటికి కారణం షేర్స్తో కంటే ఇప్పుడు మళ్లీ బంగారంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని గతవారం ఆలోచించిన ఇన్వెస్టర్లు కానీ మళ్లీ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు దానివల్ల భారీగా షేర్స్లో లాభాలు వచ్చాయి అదేవిధంగా బులియన్ వ్యాపారులు కూడా భారీగా పెట్టుబడులు పెట్టడంతో బంగారం ధరలు పెరిగాయి దేశీయంగా బంగారం కొనుగోలు భారీగా పెరగడం ప్రధాన కారణంగా తెలుస్తోంది ఇక దేశాల్లో సెంట్రల్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు పెరుగుతున్నాయి అంతర్జాతీయంగా పలు అంశాలు కూడా బంగారం పెరుగుదలకు ప్రధాన కారణమవుతున్నాయి ఈ విధంగా ఉంటే మరో రెండు రోజుల్లో బంగారం ధర యాభై వేలకు పెరిగే అవకాశాలు ఉన్నాయి బులియన్ వ్యాపారులు అంటున్నారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి